రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ ఇరువైపులా మురికి కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశారు మండల ప్రజాప్రతినిధులు. అనంతరం డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కురాజు శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్లు తదితరులు పాల్గొన్నారు. మండల నాయకుల సహకారంతో, గ్రామ నాయకుల సహకారంతో, మా పాలకవర్గం సహకారంతో అందరితో ఒకటి ఒకటి మాట్లాడుకుంటూ ఈ రోజు వరకు అన్ని దాదాపు ఇండ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఒక మూడు నాలుగు ఇండ్లు తప్ప వారిని సుతా కుప్పున పెట్టి మండల నాయకుల సహకారం తీసుకుని వారిని సుతా కుప్పున పెట్టి ఈ మురికి కాలువ నిర్మాణం కావాలని మొన్ననే మంత్రి గారిని అడిగితే పెద్ద మనసుతో మంత్రి గారు వెంటనే దాని రీటెండర్ పెట్టి మురికి కాలువ నిర్మాణం పనులు ప్రారంభించురని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున మా గ్రామ పంచాయత్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీడీసీ వార్డు సభ్యులందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే వారు ఒక పెద్ద మనసుతో మోరిస్తే దానికి మేమందరం ఇలా పిలవగానే వచ్చారు. ఎందుకంటే అభివృద్ది అనేది దూసుకుపోవాలి తప్ప అభివృద్దిని ఎవరు అడ్డుకోవద్దని చెప్పి వారు మనకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ముత్యాల నిర్మాణం కోసం మనం టెండర్ పెట్టుకుని భూమి పూజ కార్యక్రమం చేసుకున్న కాంట్రాక్టర్ గారికి సహకరించాలి పార్టీలో ఖచ్చితంగా. ఎందుకంటే ఇది గ్రామ సమస్య, గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఏడ కొద్ది ఇబ్బంది అయినా అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దంటే పార్టీలకు ఖచ్చితంగా అందరు కూడా కలిసికట్టుగా ఈ రోడ్డు పోయే విధంగా మాట్లాడాలి. ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తే కూడా వాళ్ళని కూడా కూర్చున్నబెట్టి అందరూ సముదాయించి దీన్ని సక్రమంగా చేయాలని, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా దీన్ని మధ్యలో ఆపకుండా తొందర తొందరగా చేసినట్టు బాగుంటుందని కోరుకుంటున్నాను. పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, రైతు సమన్వయ సమితి రూపన్న గారు, తమ్ముడు గెస్ట్ డైరెక్టర్ బాలయ్య గారు, వైస్ ఎంపీపీ అక్కరాజ్ సీన్ గారు, ఎంపీటీసీ గారు, పార్టీ అధ్యక్షులు సురేంద్రనాథ్ గారు, టీఆర్ఎస్ అధ్యక్షులు అర్థం చేసుకొని మీరు కూడా ఉక్కుమ్మడిగా ఉండి ఈ రోడ్డుకు ఇండ్లు దీపించారు కాబట్టి వారు కూడా మీ అందరి ఆలోచన ప్రకారమే మళ్లీ కూడా మీకు డబ్బు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంత్రి గారి దూరదృష్టి ఎంతవరకు ఉందో మీరు కూడా అర్థం చేసుకుని కలిసికట్టుగా ఉండి ఇప్పటి కూడా ఈ రెండు వైపులా మోరి అయ్యే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఉంటాయి. అయితేది ఇక్కడ కూడా కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఈ మోర అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మంత్రి గారు మీకు ఎప్పుడైతే అన్ని రకాల సాయం చేస్తారో మంత్రి గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.